డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు సబ్స్టేషన్ వద్ద వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాల్ ద్వారా మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యుత్ స్టేషన్లు ఎదుటగా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల నిరసనగా ప్రతి సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాలని చేపట్టాలనేటువంటి రాష్ట్ర పార్టీ మా యొక్క ప్రధాన అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో మెండపేట నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెల్లూరు గ్రామంలో సబ్స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క ఈ గత 7 దఫాలుగా కూడా విద్యుత్ ఛార్జీలని ప్రజలపై మరి అసమానమైనటువంటి భారం వేసింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలో 5 సంవత్సరాలు కూడా కనీస మరి ఈ యొక్క పేద విద్యుత్ వినియోగదారులకు ఎవరికీ కూడా ఒక్క పైసా కూడా పెంచినటువంటి సందర్భంలో గత మరి ఈ యొక్క 4 సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వ జగన్ ప్రభుత్వ పాలనలో మరి అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టుట్టు మరి ప్రసార యావతోటి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసపూరితమైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా మద్యాన్ని పూర్తిగా తొలగిస్తామనేటువంటి విధానాలు కూడా రోజుని పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధంగా ఈ రోజుని ప్రజల రక్తమాంసాలతోటి ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా తాగుబోతులు తాకట్టు పెట్టి మరి అప్పులు అన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 37,000 కోట్లని అప్పులు తెచ్చింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా 17,000 కోట్లని ప్రజలపై ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పేరిట భారవేసింది. అంటే సుమారు 50, అదేవిధంగా ఈ యొక్క మరి మిగతా ఈ చరసార్జీల పేరిట 4 కోట్లు, అదేవిధంగా టోటల్గా మొత్తం 50,000 కోట్లని ఈ రోజున ప్రజలపై భారం వేసినటువంటి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. అన్ని రకాలుగా కూడా మరి ప్రజలను మోసం చేస్తూ ఈ రోజు స్టిక్కర్లు ప్రతి ఇంటింటికి నన్ను నమ్ముకోండి, ఎవరన్నా నన్ను నమ్ముకోండి అని అడుగుతారా? దేవుడు కూడా నన్ను నమ్ముకోండి అని అడగడు, ఏ దేవుడు కూడా వెళ్ళి మనం మొక్కుకుంటాం. అలాంటిది ప్రతి ఇంటికి స్టిక్కర్లు ఏ విధంగా నమ్మాలి ఈ ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి స్టిక్కర్లు యావా, ప్రసార యావా తోటి మరలా తిరిగి ఈ యొక్క ప్రజలను మబ్బి పెట్టాలనేటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దురహంకారాన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జోగేశ్వరరావు గారి నాయకత్వం, జోగేశ్వరరావు గారి నాయకత్వం. చెప్తున్నారా?